असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्यो मा अमृतम गमय। हेलो बच्चों, आप सभी को हिंदी क्लास के लिए स्वागत है। आज हम संज्ञा के बारे में हम जानेंगे। संज्ञा किसे कहते हैं इसके बारे में हम जानेंगे। संज्ञा बोले तो नाउन है, इंग्लिश में नाउन कहते हैं, तेलुगु में सर्वनामम। चूड़ेंगे, किसी व्यक्ति, वस्तु और स्थान के नाम को बताने वाले शब्दों को संज्ञा कहते हैं। किसे अंटे एदैना व्यक्ति, वस्तु मरियु स्थानमु యొక్క పేర్లను, నామంటే ఇక్కడ పేర్లను, తెలుపు పదాలను సంజ్ఞాని అంటారు। ఇప్పుడు మనం ఉదాహరణ చూద్దాము। మేరా నామ కవిత హే, మై వరంగల్ మే రహతి హూ, మేరే పాస్ కలం హే, నా పేరు కవిత, నేను వరంగల్లో ఉంటాను లేదా వరంగల్లో నివసిస్తాను। మేరే పాస్ కలం హే అంటే నా వద్ద, నా దగ్గర కలం ఉన్నది। మేరా నామ రాము హే, मैं वर्णी में रहता हूँ, मेरे पास किताब है, ना पेरु रामु, नेनु वर्णी लो निवसिस्तानु, ना वद्द पुस्तकमु उन्नदी। मेरा नाम रानी है, मैं निजामाबाद में रहती हूँ, मेरे पास थैली है, ना पेरु रानी, नेनु निजामाबाद लो उंटानु लेदा निवसिस्तानु, ना वद्द थैली अंटे एंटी बैग, संची उन्नदी। ఇప్పుడు ఇందులో మనము వ్యక్తుల పేర్లు, తర్వాత స్థానము పేరు, తర్వాత వస్తువు పేర్లను తీద్దాం। ఇప్పుడు చూడండి, మేరా నామ కవిత హే, కవిత అనేది ఏంటిది, పేరు, పేరు అంటే ఏంటి, సంజ్ఞ। కాబట్టి ఇక్కడ కవిత కింద నేను గీత చేశాను। తర్వాత వరంగల్, వరంగల్ అనేది ఏంటి, ప్లేస్ అన్నమాట, స్థానము, ఆమె ఎక్కడ ఉన్నదో చెప్తుంది కాబట్టి ఈ స్థానము। తర్వాత కలం అనేది ఏంటిది, వస్తువు। చూడండి, ఇక్కడ వ్యక్తి పేరు వచ్చింది, స్థానం వచ్చింది, తర్వాత వస్తువు వచ్చింది। మేరా నామ రాము హే, రాము అనేది ఏంటిది, పేరు అన్నమాట। వర్ణిమే, వర్ణి అనేది ఏంటిది, స్థానము, మనం ఎక్కడ నివసిస్తున్నాము, ప్లేస్, ప్లేస్ పేరు అన్నమాట। అంటే ప్లేస్ అంటే పాఠశాల కూడా వస్తుంది, హాస్పిటల్ వస్తాయి, ఇవన్నీ ఈ ప్లేసెస్ అన్ని కూడా సంజ్ఞలోనే వస్తాయి। సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ప్లేస్ అనేది సంజ్ఞ। తర్వాత ఇక్కడ కితాబ్ అనేది ఏంటిది, వస్తువు। రాణి, రాణి అనేది ఏంటిది, పేరు। నిజామాబాద్ అనేది ఏంటిది, స్థానము। తర్వాత తైలి అనేది ఏంటిది, వస్తువు, సంచి అనేది। ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఇందులో నుండి మనము వ్యక్తుల పేర్లను తీయాలి, తర్వాత వస్తువుల పేర్లను తీయాలి, స్థానాల పేర్లను తీయాలి। సరే, ఫస్ట్ మనము వ్యక్తులు ఏమేమి ఉన్నాయి, మేరా నామ కవిత హే, మై వరంగల్ మే రహతి హూ, మేరా పాస్ కలం హే, ఇందులో ఏంటిది వ్యక్తి పేరేంటి, కవిత। నెక్స్ట్ మేరా నామ రాము హే, ఇక్కడ రాము అనుంది, కవిత, రాము। నెక్స్ట్ ఇక్కడ ఏం పదం ఉంది, రాణి। ఈ మూడు కూడా వ్యక్తుల యొక్క పేర్లు। వస్తువులు ఏమేమి ఉన్నాయి చెప్పండి, కలం, కితాబ్, తైలి, మూడున్నాయి, కలం, కితాబ్, తైలి, వస్తువుల పేర్లు। మరి స్థానాల పేరు ఏమేమి ఉన్నాయి, వరంగల్, వర్ణి, నిజామాబాద్, వరంగల్, వర్ణి, నిజామాబాద్, ఇది అన్నమాట సంజ్ఞ। అంటే ఏంటి, వస్తువుల పేర్లు, వ్యక్తుల పేర్లు, స్థానాల పేర్లను తెలిపేదాన్ని సంజ్ఞ అంటారు। ఇక్కడ చూడండి, మనకు ఇవన్నీ కూడా ఏంటి, కవిత, రాము, రాణి, లత, సీత, ఏవైనా కానివ్వండి, ఇవన్నీ కూడా వ్యక్తి అనే పేర్ల కిందకే వస్తాయి। వస్తువులంటే కలం, కితాబ్, మేజ్, తర్వాత దర్వాజా, ఇవన్నీ కూడా వస్తువులే। స్థానం అంటే ఏంటి, వరంగల్, వర్ణి, నిజామాబాద్, ఆర్మూర్, మీరు ఎక్కడైనా ఏ ఊర్ల పేర్లైనా రాయండి। స్థానం అంటే ఏంటిది, ప్లేసెస్ అన్నమాట, మనం ప్లేసెస్ ని చూపించేదన్నమాట। ఈ సంజ్ఞ అనే పదంలో మనకు వస్తువుల పేర్లు, స్థానాల పేర్లు, వ్యక్తుల పేర్లను తెలిపే పదాలనే మనము నామవాచకమని అంటాము।